ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పైన ఎక్కువగా కామెంట్స్ చేస్తే అప్పుడప్పుడు పవన్ పైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే వాలంటీర్ల ఇష్యూ రైజ్ అయిన తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వర్సెస్ జనసేనగా, అంటే జనసేన పైనే మొత్తంగా ఫోకస్ పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. అంటే రాజకీయంగా కూడా మరింత ముందుకెళ్తున్నారని భావించవచ్చా ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తుంటే? నో డౌట్ అండి. వారాహయాత్ర మొదలైన తర్వాత ఆల్రెడీ ప్రజలకు గత ప్రభుత్వాలు ఎంత లబ్ధి చేకూర్చినాయి, ఈ ప్రభుత్వం ఎంత లబ్ధి చేకూర్చింది అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. అర్థమైపోయినాక రాష్ట్ర ప్రజలందరూ ఈ 4 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు గత చూసామండి, గతంలో 14 నుంచి 19లో కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు సమస్యల పైన సమాజం మంచి చేయాలని మంచి ఉద్దేశంతోనే ముందుకెళ్లారు. ఈరోజు ఈ 4 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సమస్యలు స్పందించారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బును కూడా ఈ రైతుల్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్క కుటుంబానికి సరిపోయిన కౌరుతములకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ప్రజా వాణి ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. వీటన్నింటినీ ఈ 4 ఏళ్లలో ప్రజలు గమనించిన తర్వాత జనసేన పార్టీ వైపు ఆకర్షితులైనారు. మరీ ముఖ్యంగా వారాహయాత్ర మొదలైతానే పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు మాకు ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి నిజాయితీగా నిల్లకరగా సమస్యలు లేవనెత్తున్నాడు, వాటిపైన మాట్లాడుతున్నారు, ఎంతో నిజాయితీగా రాజకీయాల్లో కులాల గురించి కావచ్చు లేకపోతే ఇతర మైనార్టీ అంశాలు కావచ్చు ఏ అంశమైనా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతున్నారు. పిఆర్సీస్ గురించి కావచ్చు, మద్యం పాలసీ గురించి కావచ్చు, పాలసీల గురించి కానీ వ్యవస్థల పైన అవగాహన ఈయనకుంది. మాకు జనసేననే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలంతా భావించారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్ కి అందింటాయి, తద్వారా ఎక్కువ శాతం జనసేన పార్టీనే వీళ్ళు కార్నర్ చేస్తున్నారు. ఓకే,